న్యూస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబుకి రాజకీయ సంస్కారం లేదు. గుంటూరు జనగ్రహ దీక్షలో నిప్పులు చెరిగిన సంచలనం. దమ్ముంటే సమాధానం చెప్పండి. దాడులు సంస్కృతి కాదంటున్న టీడీపీ నాయకులు. మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే గుంటూరు మార్కెట్ సెంటర్లో శుక్రవారం జనాగ్రహ దీక్ష కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్లోనే సీఎం జగన్పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ సంస్కారం లేదని, ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అని గుర్తు చేశారు. టీడీపీ గుర్తింపుని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ ని లేఖ రాస్తామని ఈ సందర్భంగా సజ్జల స్పష్టం చేశారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, షజీరా, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు అలాగే ఈరోజు దీక్షలో కూర్చున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు, ఆ తర్వాత నిన్న మాట్లాడిన, గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మేము గమనిస్తే కాసేపు రాజకీయాలన్నీ పక్కకు పోస్తే ఎత్తుగడలు, వ్యూహాలు, విధానాలు, పార్టీల విధానాలు పక్కకు పోస్తే ఒక రాజకీయ సంస్కారం లేని, కనీస సంస్కారం ఉండాలని అవసరం లేదా అనే ప్రశ్న అన్నీ తీస్తే ఆఖరికి తెలియని అవకాశం. ఆ ప్రశ్నకు సమాధానం ఉండాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ల పాటు వాళ్ళకి ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ. సరే, 85 ఏళ్ళ నుంచి తీసుకుంటే సుదీర్ఘమైన, అంటే 40 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీగా ఉన్న పార్టీ, సహజంగానే అక్కడ ఏ విధానం తీసుకున్నా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మాట మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఎవరైతే ఈరోజు నిరాహార దీక్ష పేరుతో 3 గంటలు కూర్చున్నారో, 14 రోజులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, 25 ఏళ్ళుగా పార్టీకి అధ్యక్షుడుగా ఉండడం వల్ల, తన
అత్తగారు భయంకర అన్యాయ అత్యంత దుర్మార్గ రీతి వచ్చి దించి మొత్తం కట్టేసి అప్పుడు కోర్టులను అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థను అప్పుడున్న సాంకేతిక పరమైన తనకు అండగా ఉన్నది ఎందుకంటే ఆయన అనాయకుడు రామారావు గారి అనాయకుడు అయినందువల్ల ప్రజాబలం చూసుకుని ప్రజల బలంతోనే ఏదైనా చేయగలనుకున్నా కానీ దాని గురించి నువ్వు కుట్రలు ఉంటాయనేది ఆయనకు అర్థం కాదు. సో మొత్తం చరిత్రనే మార్చేసి గతంగా అనుకునే వాళ్ళము చరిత్ర చదివేంత నిజమని నిజం కాదు ఎవరు చెప్తున్నారో దాన్ని బట్టి చరిత్ర ఉంటుంది అనేది మనకు తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూస్తేనే తెలుస్తుంది. ఆ రోజు ప్రధాన పత్రికలుగా ఉన్న అప్పట్లో టీవీలు లేవు ఉన్న చిన్న ఇదిగా ఉన్నట్టున్నాయి పెద్ద ఇంతగా పాపులర్ కానీ ఏ ఈనాడు పత్రిక అప్పట్లో ఉన్న పెద్దలు ప్రధాన పత్రికలు ఉన్నారు వాళ్ళు ఏం రాస్తే అదే చరిత్ర అయిపోయింది. పేదల కడుపు నింపవలసిన పీడిఎస్ బియ్యానికి పాలిష్ పట్టి అక్రమ వ్యాపారానికి తెరలేపితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. గత నెల రోజులుగా గోడౌన్లు రైస్ మిల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు చెప్పారు. సరైన ద్రోపత్రాలు లేని 9 సంస్థలపై కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీజ్ చేసిన వాటి విలువ 3 కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు. అక్రమ రవాణా కోసం వినియోగించే వాహనాలను సైతం సీజ్ చేస్తామని డ్రైవర్ లైసెన్సులు కూడా రద్దు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా వేరియస్ రైస్ మిల్స్ అండ్ వేరియస్ గుడౌన్స్ మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చెక్స్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ గత నెల 24 తేదీ నుండి నిన్న వరకు అంటే 21 తేదీ వరకు దాదాపుగా 9 టోటల్ సర్చ్ అండ్ సీజెస్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా వేరియస్ ప్లేసెస్లో క్లాండెస్టైన్గా ఈ పీడిఎస్ బియ్యం డైవర్ట్ చేసేసి అక్కడ ఐదర్ రీప్యాకింగ్ కానీ ఆర్ రీపాలిషింగ్ అండ్ రీప్యాకింగ్ చేసిన మిల్స్ అండ్ ఇల్లీగల్గా స్టోర్ చేసి పెట్టిన గుడౌన్స్ అక్కడ నుండి, 3వది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నుంచి సీసేసిన పీడిఎస్ బియ్యంలు, ఇవన్నీ కూడా ఐదర్ వాళ్ళ దగ్గర ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ ప్రాపర్ రికార్డ్స్ లేని పక్షంలో ప్రాపర్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళు ఎక్కడ నుండి సోర్స్ ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ అని కూడా తరువాత వెరిఫై చేసేసి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయిన విషయం తర్వాత వాళ్ళ మీద 6A కేసులు మరియు ప్రాసిక్యూషన్ కేసెస్ సెక్షన్ 7 ప్రకారము క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసెస్ కూడా ఈ 9 కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ కేసు 24 గత నెల 24 ఈ కొమరపూడి విలేజ్ ఆఫ్ సత్నపల్లిలో ఫస్ట్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కల్లం గంగాధర్ రెడ్డి అని ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ రైస్ మిల్ శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్ ఆయన మీద, తర్వాత శ్రీ రామదాసు వెంకటేశ్వరరావు శ్రీమన్నారాయణ ట్రేడింగ్ కంపెనీ మంగళగిరి వీళ్ళు పార్ట్నర్షిప్లో ఈ ఫస్ట్ కేసు పెట్టడం జరిగింది. మైనింగ్ ప్యాడీసు ఇది రిసల్టెంట్ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత పసుమర్తి వెంకట శివ నాగప్రసాద్ అని ఒక పర్సన్, విజయలక్ష్మి రైస్ ట్రేడర్స్ ఇన్ పట్నం బజార్ గుంటూరు, ఈ పర్టికులర్ కన్సర్న్ మీద కూడా మనం రైడ్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 250 క్వింటల్స్ దాదాపుగా 25 మెట్రిక్ టన్ను పీడిఎస్ బియ్యం దొరకడం జరిగింది. దీనికి ఉన్న వాల్యూ దాదాపుగా 9,50,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళ మీద కూడా 6A కేసెస్ అండ్ సెక్షన్ 7 ప్రకారం ప్రాసిక్యూషన్ కేసు కూడా పెట్టడం జరిగింది. యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ట్రేడర్స్ కానీ, ఎనీ బ్రోకర్స్ కానీ, ఎనీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కానీ వాళ్ళు ఈ 3 స్టేక్ హోల్డర్స్ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఏదైనా వెహికల్స్ స్పెసిఫికలీ ఈ లారీలు కానీ, ఈ స్మాల్ వెహికల్స్ లైక్ టాటా ఏఎస్ఆర్ స్మాల్ మినీ లారీస్ కానీ, ఇలాంటి పీడిఎస్ బియ్యం డైవర్ట్ చేయడానికి కోసము వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకున్న రిజిస్ట్రేషన్స్ మనం క్యాన్సిల్ చేయబడుతుంది.
దెన్ అక్కడ ఎవరు డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ పెట్టేసి వాళ్ళకు ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. రాజకీయాలలో మాటకు మాటే సమాధానంగా ఉండాలని, దాడులు ప్రతిదాడులు సంస్కృతి కాదని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరు హిమని సెంటర్ లో శుక్రవారం టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నసీర్ అహ్మద్ మాట్లాడారు. మీడియా సోదరుల ద్వారా ఈ విషయాన్ని మరి క్లుప్తంగా చెప్పదలుచుకుంటాను. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి ఫ్యాక్షన్కి బలవంతం తప్పదు అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు స్వాతంత్ర అనంతరం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే విధంగా జగన్ రెడ్డి తన అధికార మతంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అల్లరి మూతలను పంపించి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద అమానుషంగా దాడి చేసి దాదాపు 10 మందిని గాయపరిచినటువంటి విషయం, ఈరోజు మేము ఎక్కడ ఉన్నాం, గతంలో బ్రిటిష్ పాలకులు చేసినటువంటి విధంగా ఈరోజు అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇకైనా జగన్ రెడ్డి, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, నువ్వు అది చేయలేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడి కాదు, అలాగే నీ మంత్రివర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఒక సమస్య మీద మాట్లాడినప్పుడు సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయండి, లేకపోతే సమస్యను చేయలేమని చెప్పి చేతులు ఎత్తేయండి తప్ప ప్రతిపక్ష నాయకుల మీద ప్రజల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు ప్రజల అమాయకులు కాదు. నీలాగా దొడ్డిదారిన ప్రజల ధనాన్ని దోచుకొని రాజకీయాలు వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరని కూడా మేడకొండరు మండలం పేరేచెర్ల సెంటర్ లో జనాగ్రహ దీక్షలు శుక్రవారం 2వ రోజు కొనసాగాయి. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఎగిరించారని కూడా మీరు పద్ధతి కావండి. ప్రతిపక్షంలో మీరు ఉన్నా కానీ ఎంతో హుందాగా మెలగాలని చెప్పి, అలాగే మీకు ఇక్కడి నుంచి అయినా కదా ఆ భగవంతుడు సద్బుద్ధులు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అంటే మన తోలు కూడా అతుక్కోకూడదు. మరి మీరందరూ ఒక్కసారి డౌన్ డౌన్ టీడీపీ చంద్రబాబు టీడీపీ చంద్రబాబు టీడీపీ చంద్రబాబు టీడీపీ 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 చంద్రబాబు చంద్రబాబు. అధికారం లేక అల్లాడిపోతూ ఆందోళన చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే ముస్తఫా ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాళ్ల పార్టీ నాయకులు మానవత్వం లేని మృగాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ప్రతిపక్షాలకు సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెప్తారని జోషం చెప్పారు. చిత్తూరు నగరంలో జనాల ఆగ్రహం సంబంధించి మరి నిన్న చూశారు ఏ విధంగా ఆయన మాట్లాడాడో. అంటే మానవత్వం లేని మనుషులాగా, క్రూర జంతువులాగా ఆ విధంగా అతను మాట్లాడడం అనేది చాలా తప్పుగా అయితే భావిస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన చేసుకొస్తూ
పేదవాళ్ళ జీవితాలు వెలుగునివ్వడానికి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే హాస్పిటల్ సంబంధించి కానివ్వండి లేకపోతే నాడు నేడు సంబంధించి కానివ్వండి పిల్లల జీవితాల్లో వెలుగునివ్వాలని రాబోయే తరాలు పునాదులు వేయాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంటే టీడీపీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గందరగోళం చేయాలి ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు అధికారం లేనప్పుడు అధికారాన్ని ఏ విధంగా చేజిక్కుకోవాలి లేకపోతే అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానివ్వండి వాళ్ళ గతంలో ఉన్న మాజీ మంత్రులుగా అందరూ కూడా మరి కలిసికట్టుగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళు మానవత్వం లేని మనుషుల్లాగా క్రూర జంతువులాగా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అలా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, తప్పు లేదు. అంతేగాని ఈ విధంగా మరి ఒకరిని విమర్శించడం అనేది కానీ మరీ ఘోరాది ఘోరమైన మాట్లాడటం కానీ చాలా తప్పుగా అయితే భావిస్తున్నాం. ఇంకా ఇలాంటి విషయాలు రాబోయే కాలంలో ఇంకా చేస్తే చివరికి ఈసారి కూడా మీకు కనీసం ఆ 23 సీట్లు కూడా మీకు రావనేది నేను తేల్చి చెప్తున్నా. అందుకని మీరు ఏదైనా ఉంటే సమస్యల గురించి అడగండి, చెప్పండి. మరి అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ప్లాట్లకు సంబంధించి దానికి కూడా మరి మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు ఇల్లు ఇవ్వాలని మరి ఆయన చూస్తుంటే ఆయన ప్రయత్నం చేస్తుంటే ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, పేద ప్రజల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తుంటే మీరు అనేకమైన కోర్టుకు వెళ్ళటం కానీ అటు ఆ విధంగా చేయడం చాలా తప్పుగా భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుకి రాజకీయ సంస్కారం లేదు, గుంటూరు జనగ్రహ దీక్షలో నిప్పులు చెరిగిన సజ్జల. పీడిఎస్ రైస్ కి పాలిష్, 9 గోడౌన్లు 3 రైస్ మిల్స్ సీజ్, 3 కోట్ల వరకు స్వాధీనం. దమ్ముంటే సమాధానం చెప్పండి, దాడులు సంస్కృతి కాదంటున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.